తెలుగు సినిమా ఒక ప్రత్యేకత లాస్ట్ ఇయర్ నుంచి పొందింది. దానికి బాహుబలి అనే సినిమా మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది, ఆల్ లాంగ్వేజ్ కానీ ఏదైనా. అలాగే ఈ ఇయర్ ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లి చూపులు, అది ఒక సెన్సేషనల్ అయింది. అంటే సినిమా ఎంత మారింది అనేదానికి ఆ రెండు సినిమాలు నిదర్శనం. ఒక గ్రాండియర్ ఫిలిం బాహుబలి తెలుగు సినిమా స్టామినా పెంచి, ఒక చిన్న సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు సెన్సేషనల్ హిట్ చేశారు. సో సినిమా మారుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా గురించి చెప్పే ముందు, సో సినిమా ఎంత మార్పు, సినిమాలో ఎంత చేంజెస్ వస్తున్నాయనేది మేము కూడా నేర్చుకునే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు మేము మార్చుకుంటూ ప్రేక్షకులకు దగ్గరికి వెళ్ళాలి. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక రోజు హీరో నాని ఒక సినిమాని ట్వీట్ చేశాడు. అదే ఈ సినిమా తన ట్రైలర్ని ఫేస్బుక్లో ట్వీట్ చేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని చూపించారు. ఇలా నా జతగా, అప్పుడు టైటిల్, ఇప్పుడు టైటిల్ మార్చాం. అప్పుడు ఇలా నా జతగానే సినిమాని నాకు చూపిస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అందరు కొత్తలతో ఆ చూసిన 1 మినిట్ నానికి కూడా నచ్చే తను ట్వీట్ చేయడం, నేను చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎవరు ఏంటి అని హరి అని మా స్క్రీన్ ప్లే రైటర్ తను వీళ్ళని అప్రోచ్ అయ్యి హరిని ఇట్లా రాజుగారు ఒకసారి రమ్మన్నారంటే హరి వెళ్ళి ఆలీని కలవడము, ఆలీ వచ్చి నన్ను కలిసి, అంటే అప్పుడే ఫస్ట్ కాన్వర్సేషన్ బాగుంది. ఏంటి ఏంటంటే ఆ సినిమా గురించి తను చెప్తే రెడీగా ఉంది సార్, డబుల్ పాజిటివ్ ఉంది అంటే సరే మీరు చూపించండి అన్నాను. సో డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫిలింగా ఎగ్జైట్ అయ్యాను. సో ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే ఈ సినిమా నేను అనుకున్నట్టు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి, ఆడియన్స్కి రేపు ఈ సినిమా నచ్చితే, ఈ సినిమా తెలుగు సినిమాని ఒక డైమెన్షన్ మారుస్తుంది. ఎలా అంటే వీళ్ళందరూ ఇప్పుడు కొత్త వాళ్ళు, తను డైరెక్టర్గా కొత్తవాడు, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, వాళ్ళు తీసిన విధానం కొత్తగా ఉంది. సో ఇంత కొత్త వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం రేపు తెలుగు మన ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలని ఉంటుంది. సో ఈ సినిమా రేపు కొత్తగా రావాలనుకునే చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఎగ్జైట్ అయిన ఎలిమెంట్ అది. సో వాళ్ళు తీసిన విధానము, తీసిన బడ్జెట్, అంటే నేను బడ్జెట్ రివీల్ చేయదలుచుకోలేదు, బడ్జెట్ రివీల్ చేస్తే ఏంటంటే సినిమాని ఇంకోలాగా చూస్తారు, బట్ ముందు సినిమాని చూపిద్దాం. సో అవన్నీ నచ్చి ఈ సినిమాని ముందు ప్రమోట్ చేస్తే, ఈ సినిమాని నాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే రేపు వచ్చే కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడే సినిమా కాబోతుంది. సినిమాని ఇప్పుడు నేను ప్రమోట్ చేయడానికి, ఈ సినిమాని నేను భుజాల పైన వేసుకోవడానికి 3 రీజన్స్. 1, డైరెక్టర్ తను చేసిన విధానం. ఈ సినిమాతో పాటు నేను ఇమ్మీడియట్గా తనకు ఆఫర్ ఇచ్చేసాను, నెక్స్ట్ మా బ్యానర్లో సినిమా చేయని. అంటే అంత ఎగ్జైట్మెంట్, అంటే తను చేసిన విధానం ఇవన్నీ నచ్చి, ఒక ఫీల్ గుడ్ స్టోరీని ఎంత బాగా హ్యాండిల్ చేయాలో అంత బాగా హ్యాండిల్ చేసి అందరు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్భుతమైన పర్ఫార్మెన్స్లు తీసుకొని, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తాడైనా తనకి కావాల్సిన అద్భుతమైన ట్యూన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫైనల్ మిక్సింగ్ కానీ, ఇలా అన్నీ అద్భుతంగా చేసుకుంటూ వచ్చాడు. అది ఫస్ట్ ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి. 2, ఆర్టిస్టులు అందరు కొత్త వాళ్ళు. అంటే ఆర్టిస్ట్లు అని ఎందుకంటున్నంటే వాళ్ళని మనం హీరోలు హీరోయిన్లు అనలేము, ఎందుకంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అవుతూనే తర్వాతగా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ హీరో 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 అంటాం. సో ముందు నేను ఈ సినిమాకి వాళ్ళని యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు చేసిన పర్ఫార్మెన్స్లు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళలాగా, ఇప్పుడే అసలు వెళ్ళని ఎవరిని కలవలేదు, మీకంటే ఒక 5 నిమిషాల ముందే అందరినీ నేను కలవడం జరిగింది. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటే, ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసింది విశ్వక్సేన్, పేరు కూడా తెలియదు నాకు, విశ్వక్సేన్. తను అనుపమ్ కేర్ యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నాడంట. అలాగే ఈ సినిమా డైరెక్టర్ ఆలీ రామానాయుడు స్టూడియోలో డైరెక్షన్ కోర్సు నేర్చుకొని, ఇలా అందరూ యాక్టింగ్ పైన టెక్నికల్గా వాళ్ళందరూ, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో రెహమాన్ గారు దాంట్లో. సో ఇలా ఎవరు డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ
ఆ డిపార్ట్మెంట్లో నేర్చుకొని వచ్చి సినిమా చేశారు. అంటే ఈ సినిమా ద్వారా కొత్తగా రేపు చాలామంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్తో వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఒక పునాది చేసిన వాళ్ళం అవుతాం. అలాగే వీళ్ళు చేసిన ప్రయత్నానికి వాళ్ళకు కూడా అంటే టెక్నికల్గా కానీ ఎకనామిక్స్గా కానీ ఎకనామిక్స్గా నేను సపోర్ట్ చేసేస్తున్నాను. వాళ్ళు పెట్టిన డబ్బు కూడా నేను ఇచ్చేయడానికి రెడీ అయ్యాను. అంటే వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలనే ఒక ఆశతో చేస్తున్నాను. సో ఇది అందరికీ రేపు ఫ్యూచర్లో ఉపయోగపడేది. లవ్ స్టోరీ అంటే తను ఒక 7-8 క్యారెక్టర్లు తీసుకొని ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా లవ్ స్టోరీ ఇది. సో బట్ అంటే మూమెంట్స్ ఎలా ఉంటాయి, సో ఆ మూమెంట్స్లో ఉండే పాత్రలు ఎలా బిహేవ్ చేస్తాయి, సో రీజన్స్ కూడా అంటే తను కన్క్లూడ్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్స్ చేసిన విధానము చాలా ప్లేస్లలో చిన్న టీయర్స్ వస్తాయి. పోతే తను సినిమాని స్లో ఫేస్లో ఉంటుంది. బట్ దానికి నేను మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఎడిటింగ్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ నాకు అనిపించినవన్నీ చెప్తే వాళ్ళంతా అది హోంవర్క్ చేసుకుంటూ జాగ్రత్త చేశారు. 1 hour 50 minutes లెంత్ కూడా ఎంత ఉండాలి, అంటే కొత్త ఇస్తున్నప్పుడు ఆడియన్స్కి ఎక్కడ బోర్ కొట్టకూడదు, వీలైనంత మట్టుకు రైట్ ఫీలింగ్ ఇవ్వాలని. మ్యూజిక్ కూడా ఏ ప్లేస్మెంట్లో ఎంత ఉండాలో కావాల్సిన దాన్ని నా సలహాలన్నీ తీసుకొని ఫైనల్గా వాళ్ళు దే ఆర్ రెడీ చేశారు. సో ఇంకో 2-3 days కాపీ వస్తుంది. ఇట్స్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ అంతకుముందు అని అనుకున్న టైటిల్ ఇలా నాజతగా, సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయని హరీష్ శంకర్ అనిల్ రావిపూడి వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు మా ఆఫీస్లో ఉన్న అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే వాళ్ళు చేసిన విధానాన్ని ఆపుకోలేక షేర్ చేసుకుంటున్నాను. అంటే మనం మారాలి, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, ఇలా ప్రయత్నం చేస్తే మంచి సినిమాలు అంటే కొత్త ప్రయోగాలు చేయొచ్చు, ఇవాళ సినిమా ఇండస్ట్రీ మారుతుంది, అదర్ లాంగ్వేజ్కి వెళ్తున్నాము, అవన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటే హరీష్ శంకర్ అండ్ అనిల్ రావిపూడి దే ఆర్ గివెన్ ఐడియా. ఆ టైటిల్ కరెక్ట్ కాదు అంటే ఆలికి నేను చెప్పగానే చిన్న భయపడ్డాడు, సార్ వెళ్ళిపోయింది జనాలకి ఏం అవసరం లేదు, నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఇదే టైటిల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే అప్పుడే ఇంకా రీచ్ కాలేదని. సరే వెళ్ళిపో మాకే. ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాబట్టి వెళ్ళిపో మాకే అంటే తను ఏం జరుగుతుందంటే మీకు సినిమాలు చూసినప్పుడు అర్థమవుతుంది. సో వెళ్ళిపో మాకే అని టైటిల్ ఫైనల్ చేసాం. ఇట్స్ ఏ క్యూట్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెండు ఒక 2-2.5 years స్టార్ట్ చేసామండి ఈ ప్రాజెక్ట్. ఎప్పుడు దీని గురించి ఐ మీన్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది లేకపోతే దీని ఫేట్ ఎలా ఉంటుందని ఎప్పుడు ఏం మీన్ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఒక స్టోరీ నచ్చి మన ఉన్న రిసోర్సెస్లో మనకు ఉన్న దాంట్లో బెస్ట్ చేద్దామని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. అలా కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ అండ్ వీ మేడ్ ఇట్ హియర్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఇలాంటి ప్రెస్ మీట్లో కూర్చుంటాం కూడా అసలు ఇమాజిన్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. సార్ మూవీస్ మామూలుగా ఒక మీన్ అరౌండ్ ఇంటర్మీడియట్ నేను చూస్తున్నాను అండి. మామూలుగా ఆ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆ లోగో చూడగానే నేను ఒక ట్రస్ట్ ఉంటుంది మూవీ డెఫినెట్లీ బాగుంటుందని చెప్పేసి. సో ఐ మీన్ అలాంటి ప్రొడక్షన్లో సార్ మా మూవీ చూసి మీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ చూసి సార్ నచ్చి బయట తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో వర్క్ చేసిన యాక్టర్స్ కానివ్వండి లేకపోతే టెక్నీషియన్స్ నేను వీఆర్ నో వన్ అండి. ఇండస్ట్రీతో సంబంధం లేదు, జస్ట్ ఆస్పైరింగ్ అంతే, ప్యాషనేట్ అంతే. ఐ మీన్ చేయాలని చెప్పేసి చేశామంతే. వి డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్. సార్ జస్ట్ ఆ మూవీ చూడగానే నచ్చి బయట తీసుకొస్తా అన్నారు. ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నంత వరకు కూడా నాకు ఐ మీన్ స్టిల్ నాకు ఎప్పుడు అనుకోలేదు మూవీ బయటకు వస్తుంది ఇలా ఉంటుందని చెప్పేసి. చాలా సంతోషంగా ఉంది. విశ్వక్సేన్, బేసిక్గా నేను మూవీ యాక్టింగ్ నేర్చుకోవాలని వెళ్ళలేదు ముంబైకి, థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుందామని వెళ్ళాను. ఎందుకంటే థియేటర్ ఆర్ట్స్ మెయిన్లీ లైవ్లీ ఉంటుంది, నాట్ ఏ కమర్షియల్ అవర్ లార్జర్ దెన్ లైఫ్ ఉండదు. మనం ఒక సిచ్యువేషన్ యాక్ట్ చేయడం వేరు, బిహేవ్ చేయడం వేరు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ మూవీస్ లైక్ దట్. లైక్ ఇండియన్ మూవీస్ అన్నీ చూస్తుండే నేను, లైక్ మలయాళం, తమిళ్, బాలీవుడ్లో కూడా ప్యారలల్ ఇండస్ట్రీ నడుస్తుంది. లైక్ కమర్షియల్ మూవీస్తో పాటు లైక్ నాట్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆఫీసులకు వెళ్ళేవాడిని. కొన్ని ఆఫీసులలో అయితే ఆడిషన్ కూడా అడిగేవాళ్ళు కాదు. అండ్ డైరెక్టర్ అలీ గారు వచ్చేసి, అలీ గారు ఈ మూవీకి కెమెరా వర్క్ చేసిన వాళ్ళు. వీళ్ళు మేము మూవీ స్టార్ట్ చేయక 2-3 years ముందు నుండి మేము షార్ట్ ఫిలిమ్స్కి కానీ ఏమన్నా కెమెరా వర్క్ ఉన్నా కానీ మేము కలిసి ఎడ్యుకేట్ అయ్యేవాడిని వాళ్ళతో పాటు. సో వన్ డే అలీ గారు ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పి మా కెమెరామ్యాన్ వచ్చి కలువు అన్నారు.
సో అతను కూడా నన్ను ఏదో డైరెక్ట్గా తీసేసుకోలేదు. నాకు ఫస్ట్ టైం సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే నన్ను పోగానే ఆడిషన్ చేశారు, వెంటనే తీసేసుకోలేదు. ఒక 20 డేస్ క్యారెక్టర్ మీద వర్క్ చేయించారు. నువ్వు బస్టాప్లో ఆ క్యారెక్టర్లా చందు హీరో పేరు, సో నువ్వు బస్టాప్లో వాళ్ళలాగా ఎల్లో నిల్చోవాలి, లేదు లేదు నువ్వు నీలాగా నిల్చుంటున్నావు అలాగ నిల్చోవద్దు వీళ్ళలాగా నిల్చోవాలి, లేదు నువ్వు వాళ్ళలా నడవద్దు వీళ్ళ నీలా నువ్వు వచ్చేస్తుంది నువ్వు నవ్వినట్టే నవ్వుతున్నావు అట్లా నవ్వద్దు అని చెప్పి. సో ఆ ప్రాసెస్ నచ్చింది నాకు, ఇది నేను చేయాలనుకుంది అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ ప్రాక్టీస్ మోడ్లో కానీ ఈ మూవీ బడ్జెట్ ఏంటి, మనం ప్యాకప్ కాగానే ఏం తింటున్నాం అది కాదు, లైక్ ఎంతమంది పనిచేస్తున్నారు సినిమాకి కాదు, వర్క్ చేస్తున్నాం అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు నచ్చింది చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ మూవీ చేసినప్పుడు కూడా రిజల్ట్ గురించి ఆలోచించలేదు, యాజ్ ఎ ఆడియన్స్ నాకు నచ్చే సినిమా ఇది, నాలాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు, సో వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అండ్ యాజ్ రాజు గారు చెప్పినట్టు దిస్ విల్ బి ఎ న్యూ గేట్వే ఫర్ తెలుగు సినిమా. ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ టు కమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. స్కోర్డ్ సమ్టీన్ ఫిల్మ్స్ ఇన్ అంటే బ్యాక్ డ్రాప్లో చేశాను. సో అప్పుడు అలీ గారు అప్రోచ్ అయ్యారు, సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. సో అండ్ వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇలా మన దిల్ రాజు గారి చేతుల మీద బయటికి రావడం, ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ప్రెజెంట్ హియర్. ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ అన్రియల్ అండ్ అన్ఇమాజినబుల్ దట్ వేర్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు నౌ. సో ఐ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దిల్ రాజు గారు అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ ద టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.